ఆదిపురుష్ మొదటి రోజు కలెక్షన్ల గ్రాస్ నూట ఇరవై కోట్లు సోషల్ మూవీస్ చేయడానికి పౌరాణికాలు చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది అందున పోషించేది భగవంతుడి పాత్ర అయినప్పుడు ఆ వైవిధ్యాన్ని చూపించాల్సి ఉంటుంది పైగా ఆ పాత్రను గొప్ప నటులు పోషించిన తర్వాత మళ్లీ తన మార్క్ చూపించడానికి ఏ హీరో అయినా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది సాహసమే అవుతుంది అలాంటి ఒక సాహసం చేసిన హీరో ప్రభాస్ ఇండియాలో ఆది పురుష సినిమాకు మొదటి రోజు తొంభై ఐదు కోట్ల రూపాయల క్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నుంచి త్రీ పాయింట్ మిలియన్ డాలర్ అంటే ఇండియన్ కరెన్సీలో ముప్పై కోట్లు రావచ్చని అంచనా రోజు ప్రభాస్ రాబట్టే అవకాశాలు సాహోకి కూడా వెయ్యి షోలు పడ్డాయి ఆది పురుషుడుగా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆగమనానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది ఈ తరం కథానాయకులలో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత రాముడు పాత్ర చేసినది ఆయన ఒక్కరే రామా చేయటం అందరికీ దొరికే అవకాశం కాదు నీకు దొరికింది నిజంగా నీ అదృష్టమని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే నట తారక రామారావు గుర్తుకు వస్తారు అందువల్ల ప్రభాస్ ఎలా చేసి ఉంటారు ఆది పురుషు ఎలా ఉంటుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది ఆ ఆసక్తికి మరికొన్ని గంటల్లో తెర పడబోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఆది పురుషు త్రీడీలో విడుదలవుతోంది అమెరికాలో ముందు రోజు రాత్రి ప్రీమియం షోలు వేయనున్నారు ఏపీ తెలంగాణ తెలంగాణలో కంటే అక్కడి ప్రేక్షకులు ముందుగా సినిమా చూడబోతున్నారు ఆది పురుషు చిత్రానికి ఓం రావు దర్శకత్వం వహించారు దీనికంటే ముందు హిందీలో అజయ్ దేవ్ గన్ కథానాయకుడుగా సీతాదేవిగా కృతి సనన్ నటించారు లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ హనుమంతుడి పాత్రను దేవదత్తా నాగే పోషించారు లంకేశ్వరుడి పాత్రలో సాయిఫ్ అలీఖాన్ నటించారు ప్రభాస్ కోసం తెలుగు రైట్స్ కొన్న విశ్వప్రసాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ఆది పురుష థియేట్రికల్ హక్కులను నూట అరవై ఐదు కోట్లు ప్లస్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంది ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఆది పురుష బిజినెస్ బాగా జరిగింది ఆల్ ఓవర్ వరల్డ్ సుమారు రెండు కోట్లకు రైట్స్ విక్రయించారని సమాచారం రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తే గాని బ్రేక్ ఈవెన్ అవ్వదు ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ చూస్తే అన్ని కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు హిట్ టాక్ కనుక వస్తే అంతకు అంత కలెక్ట్ చేయొచ్చు కూడా ఆది ఫస్ట్ టీజర్ విడుదలైన తర్వాత అని విమర్శలు వచ్చాయి కొందరు ప్రభాస్ అభిమానులు విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగాలేదని చెప్పుకున్నారు అటువంటి స్టేజ్ నుంచి సినిమా మీద హైప్ నెలకొంది అంటే ఆ పాటలు ట్రైలర్ కారణం విజువల్ ఎఫెక్ట్స్ మీద చిత్ర బృందం గట్టిగా వర్కౌట్ చేసింది ఎనిమిది నెలలు ఓం రావుత్ అండ్ టీం నిద్రపోలేదని తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ వ్యాఖ్యానించారు జై శ్రీరామ్ సాంగ్ హిట్ కావటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది